మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దదే అనే విషయం తెలిసిందే. ఆయన వరుస సినిమాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడు. మొదటగా వచ్చే నెలలో కిలాడీ సినిమాను విడుదల చేయబోతున్నాడు. అది మాత్రమే కాకుండా రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక రేపు జనవరి 26 అంటే రవితేజ పుట్టినరోజు, దాంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను రవితేజ పిఆర్ టీం ప్రకటించింది. మొదటగా రేపు ఉదయం 10 గంటలకు ఫుల్ కిక్ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత 12 గంటలకు రామారావు ఆన్ డ్యూటీకి సంబంధించిన విడుదల తేదీతో ఉన్న పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ధమాకా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ధమాకా సినిమాపై ఉన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో రవితేజ బర్త్ డే మహారంజుగా సాగబోతున్నట్లుగా నెటిజన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఆ సినిమాల్లో 2 లేదా 3 ఈ ఏడాదిలో విడుదల కాబోతుండగా, వచ్చే ఏడాదిలో మరో 2-3 సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. అంటే రాబోయే 2 ఏళ్ల కాలంలో రవితేజ ఏకంగా 6 సినిమాలను విడుదల చేయబోతున్నాడు. ఈ స్థాయిలో మరే తెలుగు హీరో కూడా విడుదల చేయకపోవచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.